వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆర్డీఓ కార్యాలయంలో రేషన్ డీలర్ల భర్తీకి ఆర్డీఓ జి నరసింహులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 30 దుకాణాలకు గాను 50 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఆదేశాలు పంపిస్తామని అన్నారు. తగిన దరావత్తు స్వీకరించాక డీలర్లుగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. అంటే 23వ తారీఖున 30 చౌక ధరల దుకాణాల ధరలకు నిర్వహించబడినటువంటి రాత పరీక్ష ఆధారంగా అర్హులైనటువంటి వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. 30 షాపులకు గాను 50 మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. త్వరలో వాటి ఫలితాలు కూడా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో వేమూరు కానిస్టిట్యూన్సీకి సంబంధించి 5 మండలాలు, తెనాలి కానిస్టిట్యూన్సీకి సంబంధించి 2 మండలాలు, అట్లాగే దుగ్గిరాల ఒక మండలము, ఈ మండలాల్లో ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. 29వ తారీఖున మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే 30వ తారీఖున కూడా నిర్వహించడం జరుగుతుంది. సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా కాల్ లెటర్స్ పంపడం జరిగింది. రేపల్లె, బాపట్ల నియోజకవర్గం సంబంధించిన మండలాల్లో ఒకరోజు, మిగిలిన మండలాలన్నీ కలిపి ఒకరోజు. స్థానిక గాంధీనగర్లోని బ్రహ్మశ్రీ యలవర్తి ఆంజనేయ శాస్త్ర విశ్వబ్రహ్మణ వేద సంస్కృత పాఠశాలలో శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం నూతన సంవత్సరం 2018 క్యాలెండర్ వృద్ధులకు దుప్పట్లు, పంచలు పంపిణీ చేశారు. స్థానిక గాంధీనగర్లోని బ్రహ్మశ్రీ యలవర్తి ఆంజనేయ శాస్త్రి విశ్వబ్రహ్మణ వేద సంస్కృత పాఠశాలలో విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా 2018 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, పంచలు పంపిణీ చేశారు. సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్ కాంతారావు, ఎం నాగేశ్వరరావు, పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు, పి నాగేశ్వరరావు, కె సురేంద్రనాథ్, కె సుబ్బారాయ శర్మ, చెన్నుపల్లి దుర్గారావు, ముద్దభక్తుని రమణయ్య, పి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇట్లా దుప్పట్లు పంచిపెట్టడము, ఉచితంగా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యాన సహాయం చేయటము, వివాహానికి కూడా కొంతమంది మేము సహాయం చేశాము. తర్వాత ఈ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధిలోకి బాగా తీసుకొస్తున్నారు. దీన్ని రేపు ఉపనయనాలు కూడా ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఇట్లాంటి దుబారా ఖర్చులు ఏమి లేకుండా మనకు ఉన్నటువంటి వనరులు చాలా తక్కువ ఉన్నాయి. ఆ వనరులను ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుంటూ అందరికీ నలుగురికి ఉపయోగపడే మనం పనులు చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ జరుపుతా ఉన్నాం. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో వచ్చే దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసి సంబంధిత అధికారులకు దరఖాస్తు పంపించి పరిష్కరించడం జరుగుతుందని ఆర్డీఓ నరసింహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్య పరిష్కారం అనంతరం సమాచారాన్ని అర్జీదారుని మొబైల్ కు పంపించడం జరుగుతుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విషయం అర్హత కలిగిందైతే పరిష్కరించి సమాచారం ఇవ్వడం జరుగుతుందని, రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్న దరఖాస్తులైతే ఫలానా కారణం చేత మీ దరఖాస్తు ఆమోదించలేకపోతున్నామని సమాచారం పంపడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. ఈ డివిజన్లోని ప్రజాప్రతినిధులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, రైతులకు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆర్డీఓ నరసింహులు పేర్కొన్నారు. మనకు వస్తున్నటువంటి అర్జీల పైన మనం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. నమోదు చేసి సంబంధించినటువంటి అధికారికి పంపడం జరుగుతుంది. ఆ సమాచారము ఈ అర్జీదారుని యొక్క మొబైల్ నెంబర్కి మనం సమాచారం అందజేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క అర్జీని సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన అధికారికి పంపడం జరిగింది అని మన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ అధికారి అది ఆ సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసి ఆ అర్జీదారునికి తెలియజేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా అన్ని విషయాలకు అర్హులుగా ఉన్నట్లయితే అర్హతను బట్టి ఆ సమస్య పరిష్కారం చేయబడుతుంది. అది రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇది పలానా కారణం వల్ల మీ సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఆన్లైన్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేస్తున్నారు.
స్వామివారు ఆదివారం శ్రీ పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాంబ చేత హరికథా కాలక్షేపం నిర్వహించారు. స్వామి గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ పద్మావ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి స్వామివారి ముక్కోటి ఏకాదశి ఉత్సవాల భాగంగా నేటి రోజున బలరామావతారంలో స్వామివారు పరశురామావతారంలో పురవీధుల్లో దర్శనమిస్తున్నాడు. కనుక భక్తులంతా కూడా ఈ పరశురామావతారాన్ని దర్శించి తరించకూర్చున్నాం. అలాగే ముక్కోటికి 29వ తారీఖున విస్తృత ఏర్పాట్లు మా ఈవో గారైనటువంటి డి శ్రీనివాసరావు గారు నిర్వహణలో సారథ్యంలో జరుగుతున్నాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోని వారు ఇంకా ఉంటే వారందరూ ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఇదే చివరి అవకాశంగా తహసీల్దార్ సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీ నుండి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఇప్పటికే తెనాలి పట్టణం రూరల్ పరిధిలో 3000కు పైగా రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ చెప్పారు. అయినా ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత జన్మభూమిలో దరఖాస్తులు చేసుకున్న వారికి అర్హులైతే వచ్చే జన్మభూమిలో వారికి కార్డులు ఇవ్వటం జరుగుతుందని తహసీల్దార్ చెప్పారు. గత జన్మభూమిలో దరఖాస్తులు చేసుకున్న సమస్యలన్నింటినీ పరిష్కరించామని, పొరపాటున ఏవైనా మిగిలిపోతే మా దృష్టికి తీసుకురావాలని సుబ్బారెడ్డి కోరారు. ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు, పట్టాదారు పాస్ పుస్తకం, అడంగళ్ళు భూమి వివరాల కోసం సాంఘిక భద్రత ప్రయోజనం క్రింద దరఖాస్తు చేసుకుంటే దాని విచారణ, ఇంకా రెవెన్యూ సమస్యలు ఉంటే వాటిని జన్మభూమిలో దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తహసీల్దార్ సుబ్బారెడ్డి. ఈ యొక్క జన్మభూమిలో గత 2 జన్మభూముల్లో రేషన్ కార్డ్స్ అనేది ఒక సమస్య. ఈ రేషన్ కార్డులని ఇప్పుడు మరి రూరల్ కానీ పట్టణంలో కానీ 3000 పైచి అప్లికేషన్లు వచ్చున్నాయి. ఆ వచ్చిన వాటిని మరి పరిశీలించి ఆన్లైన్ చేసి బెనిఫిషియరీస్ని తయారు చేస్తున్నారు. మరి ఇంకా మరి ఈ నెల 26, 25, రేపు 25, ఈరోజు 24, రేపు 25, ఎల్లుండి 26, ఈ 2 రోజుల్లో ఎవరన్నా మరి గతంలో అప్లికేషన్లు పెట్టి మరి అంటే సరే పెట్టకుండా ఎవరన్నా రేషన్ కార్డ్స్ రాకపోయినా ఆఫీసులో సంప్రదించితే మరి ఈ యొక్క చివరి అవకాశం మరి చివరి రోజు అవకాశము రేపు ఇవాళ రేపు మరి ఏదన్నా గతంలో అప్లికేషన్లు పెట్టినా రాకపోయి ఉన్నట్లయితే మరి ఆఫీసులో సంప్రదించవచ్చు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేగవంతంగా గృహ నిర్మాణం, త్వరలోనే గృహప్రవేశాలు చేస్తామన్న ఆతృతలో ఉన్న లబ్ధిదారులు. పట్టణంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.